మన ఒకటి ఒక రెండు రాళ్ళు ఒక గుళ్ళ ఉన్నటువంటి ఒక రెండు రాళ్ళు మాట్లాడుకుంటూ నేను ఒకే రాయల నుంచి ఒకటే పెద్ద పడ నుంచి వచ్చాను. నేనేమో అరుగులో ఉండి నన్ను అందరూ తప్పుతున్నారు. అందువల్ల నువ్వు నేను ఒకటే రాయల నుంచి వచ్చినప్పటికీ కూడా శిల్పి చెప్పేటప్పుడు నేను నన్ను సమానంగా తీసుకొచ్చి ఏది బాగుంటుంది దాన్ని శిల్పంగా ఇద్దామనుకున్నాడు. కానీ భగవాన్ సత్యసాయి సంవత్సర వారి ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాల ఏర్పాటులో భాగంగా ఈ కార్యక్రమానికి పట్టణంలో సత్యసాయి బాబా వారి అనుగుణంగా వారి ఆశీస్సులతో అనేక కేంద్రాలు ఏర్పాటి ప్రజలు మానవ సేవని మాధవసేవగా భావించి వారి యొక్క స్ఫూర్తి నేరకు అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇలా జగితర పట్టణంలోకి వస్తే ఇలా సత్యసాయి బాబా సంస్థ అనేక అభివృద్ధి కార్యక్రమాలు అంటే పేద వాళ్లకు గుర్తించి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి అలా అడిగేసిన విధంగా పెళ్లికి మటన్ కానీ తర్వాత మంగళసూత్రం కానీ నివర్తించి యొక్క భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆ యొక్క కార్యక్రమం కూడా ఇంతవరకు కూడా సక్సెస్ కావడం ఆ సత్యసాయి బాబా ఆశీస్సులతో నడుస్తుంది. అదేవిధంగా ఈరోజు సమాజంలో ముఖ్యంగా విద్యార్థులకు చదువుతో పాటు కంప్యూటర్ అవసరం. కంప్యూటర్ లేని ఈరోజు సమాజంలో ముందుకెళ్లే పరిస్థితి లేదు. కావున దాన్ని కూడా గుర్తించి సత్యసాయి బాబా వారు వారి యొక్క అనేక మంది విధానాలను ఇవ్వడం ఒక కంప్యూటర్ ప్రాంతాలను ఏర్పాటు చేయడం దానిలో బ్యాక్ పెట్టడం ఎందుకంటే కంప్యూటర్ నేర్చుకుందామని ఆసక్తి ఉన్నప్పటికీ కూడా విద్యార్థులకు ఆర్థిక రంగంలో వారు వెనుకబడడం వాళ్ళని గుర్తించి కంప్యూటర్ ఇవ్వడం లేదా చదువుకు ముఖ్యంగా కంప్యూటర్ ఏర్పాటు చేయడం సత్యసాయి సంస్థల వారు అనేక అభివృద్ధి అమలు చేస్తారు. అన్నింటిని కూడా ఇంకా ముందు ముందు అనేక కార్యక్రమాలు చేయాలని ఆ సత్యసాయి బాబా ఆశీస్సులు వీరిపై కూడా మనపై కూడా అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా కార్యక్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుస్తాం. ఈరోజు ఇక్కడ ఈ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది.
గతంలో కూడా వేరే ఒక కార్యక్రమం వచ్చినప్పుడు అప్పుడే చెప్పారు ఇట్లా స్టార్ట్ చేస్తున్నామంటే నేను చెప్పిన దీంతో పాటు కొంత టైపింగ్ కూడా నేర్పడే అనేది అవసరం అని చెప్పి అప్పుడే ఒక భక్తుడు కూడా ముందరికి వచ్చాడు. ఇది మంచి కార్యక్రమం. యువకుడు శివ ముందరికి వచ్చి మాటలు తప్ప చేయలేక అదే అవసరం వస్తానికి మాటలు కాదు మాట్లాడిన మాట్లాడచ్చు పదిహేను ముఖ్యం. సో చేతగా ఉన్న మన శివ అందరి పిల్లలకు కంప్యూటర్ నేర్పడానికి ముందుకు వచ్చినందుకు శివాన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ప్రభుత్వ పరంగా ఒక్కటే ఈ భారతదేశంలో విద్య కానీ వైద్యం కానీ అందించే ప్రసక్తి లేనే లేదు. తప్పకుండా సేవా సంస్థలు దీంట్లో సింహభాగం తీసుకోవాల్సిందే. సేవా సంస్థలు ఈ కార్యక్రమంలో ముందుండాలి. అప్పుడే విద్య వైద్యం ప్రజలకు అందుతుంది. మరి అలా కంప్యూటర్ శిక్షణ అంటే ఇది ఒక టెక్నికల్ సంబంధించింది. మరి ఐటీలో నిష్ణాతుడైన సోదరుడు రాజు ఉన్నాడంటూ దీనికి ఎంతో సేవాగ్రహంతో ఈ కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జీవితాలు అందిస్తున్నారు. మరి ఎంతో విలువైన సమయాన్ని ఇవాళ భగవంతుని సేవలో అదేవిధంగా ఇక్కడ ప్రజల సేవ కోసం చేస్తున్న రాజును మరి ఇక్కడ ఆ సత్యసాయి సేవా సభ్యులందరూ కూడా పేరు పేరు నా సభ్యులను మాటలకు ముఖ్యంగా మాటలకు అక్క చెల్లెలకు కూడా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సో మెనీ ఇన్స్టిట్యూషన్ ఆస్కింగ్ ఫర్ ద డిగ్రీ.